నిన్ననే ఉద్యోగులతో ముగిసిన భేటీ, కీలక నిర్ణయాల ప్రకటన అనే అప్డేట్కు సంబంధించిన వివరాలు ఇక్కడున్నాయి. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి, తప్పనిసరిగా లైక్ చేయండి. విద్యా సంస్కరణలపై ప్రభుత్వంలో తీవ్ర చర్చ జరుగుతోంది. విద్యా సంస్కరణలు తప్పదని కొత్త ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ఈ దిశగా కొన్ని అడుగులు వేసిన ప్రభుత్వం మరికొన్ని మార్పులు చేసేందుకు, ముఖ్యంగా ఇంటర్మీడియట్ విద్యలో ఎలాంటి మార్పులు తీసుకురావాలనే అంశంపై అధికారులతో శుక్రవారం విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి లోకేష్ ఉండవల్లిలోని తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. ఇంటర్మీడియట్ విద్యలో సమూల మార్పులు తీసుకురాబోతున్నట్లు ఆయన తెలియజేశారు. రాను ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలలో చదువుతున్న విద్యార్థుల సంఖ్య తగ్గుతున్న పరిస్థితుల్లో వచ్చే సంవత్సరం నుండి ఇంటర్ మొదటి సంవత్సరంలో SCERT పుస్తకాలు ప్రవేశపెట్టబోతున్నట్లుగా ఆయన తెలియజేశారు. అలాగే ఇంటర్మీడియట్ ప్రశ్నపత్రాల్లో కూడా మార్పులు తీసుకురాబోతున్నట్లు ఆయన తెలియజేశారు. పని దినాలు, అకడమిక్ క్యాలెండరు, సిలబస్సు, అధ్యాపకుల పని విభజన, పరీక్షల షెడ్యూల్, పేరెంట్ టీచర్ మీటింగ్లు, అధ్యాపకులకు శిక్షణ, విద్యార్థుల అటెండెన్సు, విద్యార్థుల సామర్థ్యం పెంపు వంటి అనేక అంశాలపై ఆయన అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. JEE, NEET, EPSET వంటి పోటీ పరీక్షల శిక్షణ కోసం విద్యార్థులకు సామర్థ్య పరీక్షలు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశంలో ఇంటర్మీడియట్ విద్యా డైరెక్టర్ కృతికా శుక్లతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. ధన్యవాదాలు.